యాక్టివ్ న్యూస్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్లో కొత్త రకం కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. వైరస్పై ఉండే కొమ్ము భాగాల్లో మార్పులు చోటు చేసుకుని ఈ శరీరంలోకి ఈజీగా ప్రవేశిస్తున్నాయి. కరోనా వైరస్ కంటి రూపాంతరం చెందిన కొత్త వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. 70% వేగంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ తరహా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచాన్ని అలర్ట్ చేశారు. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చే విమానాలను నిలిపివేసింది. ఇటీవల యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. యూకేకు విమాన సర్వీసులను జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్జీరియా వంటి దేశాలు నిలిపివేశాయి. తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల వివరాలను వైద్యశాఖ సేకరిస్తోంది. ఎయిర్పోర్ట్లో కరోనా సర్వైలెన్స్ చేస్తూ అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆసుపత్రులకు తరలిస్తారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించనున్నారు.